హాయ్ హలో, వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ రాణి. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో సలార్ 2 కూడా ఒకటి. సలార్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 అంచనాలు భారీగా పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ గురించి పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అయిందనే చెప్పాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ యాక్ట్ చేస్తుందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త ఫ్యాన్స్కి ఫుల్ జోష్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ మ్యాటర్ ఏంటంటే అది ఫేక్ న్యూస్. కియారా అద్వానీ అసలు సలార్ 2 నటించడం లేదట. అలానే స్పెషల్ సాంగ్ కూడా చేయట్లేదని సమాచారం అయితే ఉంది. అసలు వాస్తవానికి సలార్ 2 మూవీ టీం కియారానే అసలు సంప్రదించలేదని, పార్ట్ 2 కూడా శృతి హాసన్నే హీరోయిన్ అంటూ మూవీ టీం తెలిపింది. దీంతో ఇదొక పెద్ద ఫేక్ న్యూస్ అని తెలిసింది. ప్రస్తుతం కియారా చేతిలో ఒకే ఒక తెలుగు చిత్రం ఉంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేస్తున్న గేమ్ చేంజర్. ఇక ఇది కాకుండా బాలీవుడ్లో మరో 2 ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అందులో ఒకటి రణ్వీర్ సింగ్ డాన్ 3 కాగా, మరొకటి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2. ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, అలాగే కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్లు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ సమ్మర్కి సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. దీంతోపాటు ది రాజాసాబ్ మూవీ కూడా ప్రభాస్ చేతిలో ఒకటి ఉంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో పోలీస్ రోల్ అనేది చేయలేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటోనని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.